అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం సారి ఒకసారి ఒకసారి శాసనసభ ప్రొసీడింగ్స్ తీసి ఏ టైం లో ఇది వచ్చిందో ఒకసారి చదువుకోండి చదివి ఇది నేను మీకు క్వశ్చన్ అవర్ అయిన తర్వాత అన్న తర్వాత మాట్లాడకూడదు క్వశ్చన్ అవర్ అన్న తర్వాత అంత మీరు మాట్లాడకూడదు కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరియు ఆ విషయంలో ఖర్చు చేసిన మొత్తం పరిమాణం వివరాలను అందిస్తా ఉన్నాను అధ్యక్ష ఈ సభలో కూడా సభ సమక్షంలో కూడా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష ప్రధాన మొదటిగా జగనన్న అమ్మఒడి అధ్యక్ష బీపీఎల్ కుటుంబాలకు చెందిన ప్రతి విశిష్ట తల్లి సంరక్షకునికి 15,000 రూపాయల వార్షిక ఆర్థిక సహాయం నిమిత్తం 13,023 కోట్ల మొత్తాన్ని అంటే 2019-20 విద్యా సంవత్సరంలో 6,349.6 కోట్లు మరియు 2020-21 విద్యా సంవత్సరంలో 6,673.4 కోట్లు ఖర్చు చేయడమైంది మనబడి నాడు నేడు 10 అంశాలతో ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరిచే నిమిత్తం 11,360 కోట్ల వ్యయానికి గాను 3,669 కోట్లను ఖర్చు చేయడమైంది మనబడి నాడు నేడు అకాడమికల కింద జారీ చేసిన కృత మార్గదర్శకాల ఆధారంగా ఆదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు 13,981 పాఠశాలల కోసం రెండవ దశకు 4,535 కోట్ల ఆర్థిక వ్యయాన్ని చేర్చడమైంది జగనన్న గోరుముద్ద గుణాత్మక రుచి మరియు పోషకాహార మధ్యాహ్న భోజనం ఉండేటట్లు చేయడానికి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించడం కోసం ప్రతి సంవత్సరం 1600 కోట్ల మొత్తాన్ని ప్రమారమి ఖర్చు చేయడం అవుతున్నది జగనన్న విద్యా కానుక పాఠశాల కిట్లను అందించడం ద్వారా పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి 1437.31 కోట్ల మొత్తాన్ని అంటే 2020-21 విద్యా సంవత్సరంలో 648.1 కోట్లు మరియు అట్లాగే 2021-22 విద్యా సంవత్సరంలో 789.21 కోట్లు ఖర్చు చేయడమైంది మరుగుదొడ్ల నిర్వహణ నిధి ఎంటీఎఫ్ అధ్యక్ష టాయిలెట్ టీఎంఎఫ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అధ్యక్ష శాస్త్రీయ మరియు వృత్తిపరమైన విధానంలో సాధ్యమైన ఉత్తమ పరిశుభ్రత పరిస్థితులలో విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం 444.89 కోట్లను ఖర్చు చేయడం అవుతున్నది పాఠశాల నిర్వహణ నిధి ఆస్తులు భవనాలు మరియు మౌలిక సదుపాయాల జీవితకాలాన్ని సకాల నిర్వహణ పొడిగిస్తున్నందున సకాలంలో మరమ్మతులు చేయడం ద్వారా నాడు నేడు కింద కల్పించిన ఆస్తులు మరియు సామాగ్రి అంతటినీ కాపాడాలని ప్రభుత్వం కోరుకుంటున్నది అందుకోసం ఈ పాఠశాల నిర్వహణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దీంతో పాటు ఇతర కార్యకలాపాలు అంటే అకాడమిక్ సంబంధించి అధ్యక్ష పాఠ్యాంశ సంస్కరణ కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష పాఠ్యాంశ సంస్కరణలో ప్రధానంగా ఫౌండేషన్ లెర్నింగ్ అంటే పునాది విద్య మరియు సంఖ్యాశాస్త్రం అర్థమెటికల్ లెర్నింగ్ మెథడ్స్ అధ్యక్ష సంఖ్యాశాస్త్రంపై ఎక్కువ దృష్టి సారించి 2020-21 విద్యా సంవత్సరం నుండి అనేక పాఠ్యాంశ సంస్కరణలను ప్రభుత్వం విడుదల చేసింది 21వ శతాబ్దపు నైపుణ్యాలను సాధించడానికి ఫౌండేషనల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి క్యూఆర్ కోడ్లతో క్విక్ రెస్పాన్స్ కోడ్లతో శక్తివంతం చేసే ద్విభాషలో బైలింగ్వల్ పదజాలం నిర్మించడానికి కార్యకలాప ఆధారిత పాఠ్యాంశంపై మరింత దృష్టిని సారిస్తూ పాఠ్యపుస్తకాలను రీడిజైన్ చేయడం జరిగింది 1 నుండి 10 తరగతుల వరకు బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్ వారధి వర్క్బుక్లను రూపొందించి పాఠశాల సంసిద్ధత స్కూల్ రెడీనెస్ మరియు అడ్డంకులు లేని ట్రాన్సిషన్ కోసం సరఫరా చేయడమైంది సిబిఎస్ఈకి అనుబంధం ప్రస్తుతం మూల్యాంకన విధానంలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించింది దేశంలోని వివిధ పబ్లిక్ పరీక్షల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ ఒక బ్రాండ్ స్థాయిని పొందినట్లు కనుగొనడమైంది ప్రభుత్వ అభ్యర్థన ఆధారంగా కాంపిటెంట్ అథారిటీ అయిన సిబిఎస్ఈ యొక్క అనుబంధ చట్టాల ప్రకారం మొదటి దశలో 1000 పాఠశాలల వరకు అనుబంధించడానికి తమ సుముఖతను నిర్ధారించింది అనుబంధం ప్రాసెస్లో ఉంది నాడు నేడు విద్య పాఠశాలల పునర్నిర్మాణం విద్య మౌలిక సదుపాయాలను మార్చడానికి మరియు అధ్యయన ప్రభావాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల
అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం ద్వారా వారిని భావి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సమగ్ర విద్య మరియు పరిపాలనా సంస్కరణను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పాఠశాలల్ని శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు అంటే PP1 PP2 తరగతుల వరకు ఫౌండేషన్ పాఠశాలలు PP1 PP2 తరగతుల నుంచి 1 మరియు 2 తరగతులు జోడించి ఫౌండేషన్ స్కూల్ ప్లస్ అంటే PP1 PP2 తరగతుల నుండి 1 నుండి 5 తరగతుల వరకు ప్రీ హై స్కూల్ 3వ తరగతి నుంచి 7 నుంచి 8వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు 3 నుంచి 10 తరగతులు మరియు హై స్కూల్ ప్లస్ 3 నుండి 12 తరగతులుగా పునర్నిర్మిస్తుంది అధ్యక్ష దిస్ ఇస్ ఆల్ పర్టెన్స్ టు స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష క్వశ్చన్ పర్టెన్స్ టు ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అధ్యక్ష అంటే వాళ్ళు ఏమంటారంటే విద్యా ప్రమాణం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని దెన్ ఇట్ కమ్స్ టు హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రధానంగా రెండు ముఖ్యమైన పథకాలని మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష అందులో ఒకటి ఈ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అధ్యక్ష ఈ జగనన్న విద్యా దీవెన కింద 2019-20 సంబంధించి 2559.84 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైంది అధ్యక్ష ఇందులో మరి పాత ప్రభుత్వం మరి వదిలిపెట్టినటువంటి ఆ యొక్క పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను కూడా మరి జోడించి మరి చెల్లించడం జరిగింది అధ్యక్ష అట్లాగే 2019-20 జగనన్న వసతి దీవెన ఇది వాళ్ళకి మెయింటెనెన్స్ గురించి ఫుల్ ఇయర్లీకి 20,000 రూపీస్ పర్ స్టూడెంట్ నేరుగా తల్లుల అకౌంట్లోకి జమ చేసే కార్యక్రమం అధ్యక్ష ఇందులో భాగంగా 1220.98 కోట్లు 2019-20 సంవత్సరానికి మరి చెల్లించడం జరిగింది అధ్యక్ష 2020-21 మరి విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన కింద 1648 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష అట్లాగే 2021-22 సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 2051.98 కోట్లు అంటే వెరసి మొత్తంగా ఈ 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం మొత్తంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 3,880 కోట్లు రెండవ సంవత్సరానికి 1648 కోట్లు ఇప్పుడు ప్రస్తుత సంవత్సరం అంటే డిసెంబర్ వరకు అధ్యక్ష దీనికి డిసెంబర్ 2022 వరకు ఇది 3,135.97 కోట్ల రూపాయలు మొత్తం వెచ్చించడం జరిగింది అధ్యక్ష అంటే రమారమి మనం మొత్తం చూసుకుంటే 3 బడ్జెట్లో సుమారు 90,000 కోట్ల రూపాయల వరకు విద్యా వ్యవస్థకు మరి ఆ బడ్జెట్ హెడ్కు మన ప్రభుత్వం మా ప్రభుత్వం మరి 33 నెలల కాలంలో ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ప్రధానంగా దీని ద్వారా విద్యా ప్రమాణాలు గణనీయంగా మరి మెరుగుపడడం మనం చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ టు ది మరి స్కూల్స్ కానివ్వండి డ్రాప్ అవుట్ రేషియో కానివ్వండి ఇవన్నీ కూడా గణనీయంగా మరి వృద్ధి చెందిన మరి పరిస్థితిని మనం చూస్తున్నాం అధ్యక్ష ఈ సమాచారం అంతా గౌరవ సభ్యుల నిమిత్తం సభలో ఉంచడం జరిగింది అధ్యక్ష ఇంకా ఫర్దర్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ ఆన్సర్